విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ సమావేశం ఆంధ్రరత్న భవన్లో జరిగింది. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులోని హామీలను కేంద్రం అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మొద్దునిద్రను మేల్కొల్పేందుకే ఆందోళన చేస్తామని తెలిపారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరచబడిన అనేకమైన అంశాల్లో ముఖ్యమైన పోలవరం, అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమలకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ అంశాలను అమలుపరచని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టుతూ ఎలాంటి ఉద్యమ కార్యాచరణ చేపట్టాలనే విషయాల మీద కూడా రేపు అన్ని అంశాలను కులంకుశంగా చర్చించబోతాం. ధరల పెరుగుదల, కృష్ణా డెల్టా రైతాంగానికి నీరు అందకపోవటం, రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ రోజున మీరు గమనిస్తే గుంటూరు కృష్ణా జిల్లాలంటే కాలాలకు అతీతంగా పంటలు పడ్డే ఈ ప్రాంతంలో పచ్చటి పొలాలుగా ఉండేటువంటి మాగాణి భూములు బీడు భూములుగా మారిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందని చెప్పి అడగాలని కసి ఈ రాష్ట్ర ప్రజల్లో మొదలైంది. ఆ యొక్క కార్యక్రమాలను మేము ప్రజల్లో ఏ విధంగా చైతన్యవంతులు చేయాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముద్ద నిద్రను ఎలా మేల్కొల్పాలి.